बीसी एससी एसटी माइनारिटी अग्रकुल दाड़ अत्याचार निरसनगा बीसी एससी एसटी माइनारिटी राष्ट्र नायक तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरम स्थानिक आनंद रोटरी हाल नंदु राउंड टेबल समावेश निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ రాష్ట్ర దళిత సేన జాతీయ చైర్మన్ జేబీ రాజు, తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దంచెట్టి వెంకటేశ్వర్లు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ తెలుగు జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీసీ ప్రజా సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు కట్టా మల్లేశ్వరరావు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ జిల్లాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బడుగు బలహీన అనగారిని వర్గాలపై అగ్రకులాల దాడులు అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారి వెన్నంటి ఉండి పోరాడతామని కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతాలచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇవాళ వచ్చిన సమస్య కాదు, గత కొంత కాలం మనం అంబేద్కర్ గారి దగ్గర పోరాడారు కాబట్టి కాబట్టి మనం కొంతైనా మనం ఇలాగ నిలబడగలుగుతున్నాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రచారం చేయడం జరిగింది. ఇవే కాకుండా నిరుద్యోగులకి హెచ్చరిక మనం చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మరో కులస్త జరుగుతుంది, మరో కులస్త జరుగుతుంది, మనం రాజ్యాధికారం ఇచ్చింది ఎవరో పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అండి, తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమావేశం ఇక్కడ జేబీ రాజుగారు, రాష్ట్ర కన్వీనర్ అయిన కట్టా మల్లేశ్వరరావు గారు, సానబోయిన రామారావు గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మేము ఒకటే నిర్ణయించాం. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి గోవింద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా తీసుకెళ్లి చెట్టు కడేసి రాడ్లతో కొడితే అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొడుతుంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ గారు వాళ్ళ మీద సరైన కేసులు పెట్టకుండా తూతు మంత్రమైన కేసులు పెట్టి చేతులు దులుపుకుని అక్కడ అగ్ర కులాలకి సపోర్ట్ చేస్తూ ఆ ఎస్ఐ గారు ఉద్యోగం చేశారే తప్ప అక్కడ గండేపల్లి మండలంలో ఉన్న ప్రజలకు మాత్రం ఆయన ఎస్ఐ గారు మాత్రం ఆ రోజు చేయలేదని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేసాం, అయ్యా ఆ ఎస్ఐ గారి మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి, ఆయన మీద కూడా కేసు పెట్టాలి. ఎవరైతే తమ్మాన కట్టారో వాళ్ళందరి మీద కూడా తూతూ మంత్ర కేసులు కాకుండా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలని ఈరోజు ఈ సమావేశంలో మా నాయకుల మధ్య దీన్ని తీర్మానం చేయడం జరిగింది. దీని మీద కార్యాచరణ ప్రకటించి జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గరే మేము దీని మీద మరీ ధర్నా కార్యక్రమం చేయడానికి మా ప్రజలందరితో సమావేశమై ముందుకెళ్తున్నామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. ఈరోజు రాజమహేంద్రవరంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఒకటి జరిగింది. దీని వ్యవస్థాపకులు శ్రీ సానబోయిన రామారావు గారు అధ్యక్షతన మా కార్యవర్గం తరఫున ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగడానికి ముఖ్యంగా 3-4 విషయాల మీద చర్చించడం జరుగుతుంది. ఒకటి, పిల్లి గోవింద్ అనేటువంటి వ్యక్తిని కాపు సామాజిక వర్గం వాళ్ళు 20-30 మంది కలిసి లాక్కొచ్చి ఒక చెట్టుకు కట్టి ఇనుప రాడ్లతో ఆయన బంధించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి అంటే కేవలం ఒక చిట్టబల్జి కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది నేరం అని వాళ్ళ ఉద్దేశంతో కొడుకుని తీసుకొస్తావా లేదా అని ఉద్దేశంతో వాళ్ళు తండ్రిని తీసుకొచ్చి 60 సంవత్సరాలు దాటినటువంటి తండ్రిని తీసుకొచ్చి నానా హింసలు పెట్టి బండబూతులు తిడుతూ ఆ రోజు బీభత్సం సృష్టించడం జరిగింది. ఎవరైనా వస్తే వాళ్ళు కూడా లోపలికి తీసుకొచ్చి తండ్రి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాలేకపోయారు. అందుచేత ఈరోజు మేమందరం ఒకటే అనే నినాదంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరం కూడా ఒక్కటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎంత మంచి స్పందన వచ్చిందంటే ఈరోజు 100 మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జాయిన్ అయ్యారంటే కేవలం ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ అనేది నరాల్లో జీర్ణించుకుపోయింది. ఈరోజు సిట్టుబల్జి కులసులు కావచ్చు, లేకపోతే ఎస్సీ కులసులు కావచ్చు, లేకపోతే యాదవ కులసులు కావచ్చు, విశ్వబ్రాహ్మణ్స్ కావచ్చు, నాయ బ్రాహ్మణ్స్ కావచ్చు, రజగలు కావచ్చు, ఎవరికైనా సరే ఇట్లాంటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగ్రకులాల మధ్య నలిగిపోకుండా ఉండటం కోసమే మన పార్టీని, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క పార్టీని బలోపేతం చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లోని కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క అణగారినటువంటి జాతుల్ని వాళ్ళు లెక్క చేయకుండా
వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా బలోపేతమై రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నానని నేను తెలియపరుస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మా చైర్మన్ గారు జేబీ రాజు గారు చెప్పినట్టుగా, ఒక రిటైర్డ్ ఐఏ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా రూపకల్పన చేయడానికి సిద్ధంగా ఉన్నది మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నా. రెండో ఇష్యూ తూర్పు అంటే ఈ కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పేరు పెట్టాలి జిల్లాకి. అలాగే సర్దార్ గౌతులచంద్ గారు స్వతంత్ర సమరయోధులు, అనేక అష్ట కష్టాలు పడి జైలుకు వెళ్ళి కొరడా దెబ్బలు తిని నానా బాధలు పడినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచంద్ గారు, అలాగే బీసీ నాయకులు కూడా, బీసీలు ఎస్సీ నాయకులు, అట్లా సర్దార్ గౌతులచంద్ గారు విశాఖపట్నం శ్రీకాకుళానికి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇంకా మూడో విషయం, సబ్ ప్లాన్స్లో వస్తున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయిపోతున్నాయి. అలా డైవర్ట్ కాకుండా ప్రాపర్గా కేవలం ఎవరికైతే అలాట్ చేస్తారో ఆ ఫండ్స్ అన్ని ప్రాపర్గా వినియోగించవలసిన అవసరం ఆవశ్యకత ఎంత ఉందనే చెప్తున్నాం. ఈ పోరాటం మధ్య మేమందరం కూడా ఐక్యతగా ఉండి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన జేబీ రాజు గారు, అలాగే తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే అంతా అనేక మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి కార్యక్రమంటి సానుభవి రామారావు గారికి ప్రత్యేకతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మల్లేశ్వరరావు అండి, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ని, అలాగే తెలుగు జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని, బీసీ ప్రజా సంక్షేమ సంఘానికి విశాఖపట్నం జిల్లాకి నేను అధ్యక్షుడిగా ఉంటున్నాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ఎందుకు వచ్చిందో, మంచి వచ్చిందో, చెడు వచ్చిందో, ఈ అనగారి వర్గ ఈ అగ్రకులాల యొక్క పాదాల కింద నలిగిపోతున్నటువంటి మా సోదరులందరినీ కూడా కాపాడనుకుని ఆహ్వానించడం కృషి చేస్తాను నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేబీ రాజు, నేషనల్ చైర్మన్, రాష్ట్ర దళిత్ సేన. ఈ రోజున జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటూ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమైన అంశం ఏమంటే, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేక విషయాలు మాట్లాడిన, ముఖ్యంగా ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి గోవిందరావు అనే శెట్టిబలిజి పిల్లి, గోవిందరావు అనే శెట్టిబలిజ కులం, బీసీ కులం అందరికీ తెలుసు. అతని మీద దౌర్జన్యం చేశారు కాపు వర్గానికి చెందిన అగ్రకులం. ఎందుకు దౌర్జన్యం చేసి ఆయన కొట్టి చాలా తీవ్రంగా గాయపరిచాడు, ఈవేళ కట్టుకట్టుకుని కూడా రావడం జరిగింది, హాస్పిటల్ కూడా వెళ్ళాడు అతను. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ మేము దగ్గరుండి చేయించాలని కూడా అనుకుంటున్నాం. డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాడు పేదవాడిగా. ఎందుకు కారణం ఏమంటే, కాపుల అమ్మాయి ఈ పిల్లి గోవిందరావు కొడుకు ప్రేమించాడు, లేదు అమ్మాయి తను ప్రేమించింది, ప్రేమించవచ్చు. ఇది కులం అనేది మన సెక్యులర్ ప్రభుత్వం, రాజ్యాంగం ఉంది, ఎవరన్నా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది దేశంలో, ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు వద్దని చెప్పాలి. అది సామరస్యంగా మాట్లాడుకుని సెటిల్ చేసుకునే సమస్య తప్పించి దౌర్జన్యాలు చేసేటువంటి సమస్య కానే కాదు. ఎందువల్ల చేశారంటే కులదురహంకారం, మన చాలా పెద్ద కులమైన అహంకారంతో దాడి జరిగింది కాబట్టి అన్ని సంఘాలు ఈ రోజున స్పందించాయి. దీని మీద ఇంతవరకు న్యాయం జరగలేదు. మొట్టమొదటి అన్యాయం ఎక్కడ జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరున్నారో ఆయన కూడా అదే వర్గానికి చెందినోడు, కాపు వర్గానికి చెందినోడు కాబట్టి కాపులకి ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తున్నాడేమని అనుమానం మాకుంది. ఎందువల్లంటే 4 రోజుల దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? మరి ఇంత సీరియస్గా జరిగిందే, భయభ్రాంతులు అయిపోయారే కుటుంబం అంతా కూడా, పెద్ద అలజడి వచ్చింది అక్కడ ఉన్నటువంటి శెట్టిబల్జ వర్గాన్ని అందరిలోనూ కూడాను, మా మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి ఉందేమని ఒక భయంకరమైన పరిస్థితుల్లో కూడా పోలీసు చలనం లేకుండా ఉంది కాబట్టి ఆ ఎస్ఐ మీద డిపార్ట్మెంటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, అతను సస్పెండ్ చేయమని ఒక డిమాండ్ చేస్తుంది. రెండోది ఏమంటే, అక్కడ ఉన్నంతకాలం అక్కడ ఫెయిర్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఒక డిమాండ్. ఇక మూడవది ఏమంటే, క్రైమ్ బ్రాంచ్ సిఐడి హెడ్ క్వార్టర్ నుంచి రావాలి, హెడ్ క్వార్టర్ నుంచి వచ్చి క్రైమ్ బ్రాంచ్ సిఐడి వాళ్ళు ఇంక్వైరీ జరపాలి. సో నిజాలు నిగ్గు తేల్చాలి, దాని మీద వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలి, వాళ్ళు జైలుకు పోయి శిక్ష అనుభవించే వరకు కూడా మేము
ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం కానీ మాకు స్పందించకపోతే ఈ అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ సంఘాధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇందులో పాల్గొన్న వాళ్ళే కాకుండా మేము అందరినీ ఇంకా కూడా విస్తృత స్థాయిలో మరి ప్రతినిధులు జన సమీకరణ చేసి ఈ వర్గాలకు సంబంధించిన ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఒక పోరాటాన్ని మేము చేయాలనుకుంటున్నాం. న్యాయం జరిగే వరకు కూడా అవసరాన్ని బట్టి మేము పోరాటం చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక ఇక్కడ ఒక రిజల్యూషన్ ఏమంటే తూర్పుగోదావరి జిల్లా మూడుగా విభజించారు. ఒకటి కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరు పెట్టాలని మేము ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. మరొకటి ఏమంటే స్వాతంత్ర సమరయోధుడు తిరుగులోని బహుజన నాయకుడిగా పేరు పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరుని శ్రీకాళహస్తి జిల్లాకి పెట్టాలని కూడా ఈ రోజున మేము ఒక తీర్మానం చేశాం. ఇది ప్రభుత్వం తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.